మేము పోటీ పెట్టేటప్పుడు మాకున్న రియలిస్టిక్ గా మా నంబర్స్ అలాగే నలుగురు టీడీపీ నుంచి శాసనసభ్యులు బయటకు వచ్చిన శాసనసభ్యులు జనసేనకు సంబంధించిన ఒక శాసనసభ్యులు ఎప్పటి నుంచో వాళ్ళు ఇండిపెండెంట్ సపరేట్ ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చాయి మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పిన తర్వాత ఉన్న నంబర్స్ కరెక్ట్ గా 22 ఒక్కొక్కరికి చొప్పున సరిపోతాయి కాబట్టి మాకు మాకే సీట్లు రావాలా కాబట్టి మేము పోటీ పెట్టాం దాని మీద అక్కడ పెట్టిన చంద్రబాబు నాయుడు ఏ ధీమాతో పెట్టారనేది ఆయన ఆన్సర్ ఇవ్వాలి ఒకటి మేము పెట్టినప్పుడు ఇందులో మళ్ళీ నెల్లూరు రూరల్ శాసనసభ్యుని కానీ వెంకటగిరి శాసనసభ్యుని కానీ లెక్కలేకేసుకున్నది మాకు 22 ఉన్నాయి కాబట్టి మాకు 7 రావాలి 7 రావాలి రాకుండా పోయాయి అంటే అటువైపు తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రలోభ పెట్టే కార్యక్రమానికి దిగారనేది గత వారం రోజులుగా చూస్తున్నారు హార్స్ ట్రేడింగ్ ప్రలోభ పెట్టడం అంటే డబ్బులు తప్ప వాళ్ళకి ఇవ్వడానికి ఏముంటుంది దాంతో ఎవరినో కొనుగోలు చేసినట్టు ఉన్నారు అలాంటి దాంట్లోకి మేము పోదలుచుకోలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాటికి పోలా ఈయన హిస్టరీ మొత్తం చూస్తే అదే కనిపిస్తుంది సో అలాంటి వాటిలో ఆయన నేర్పరితనం కానీ ఆయన ప్రపంచ ఛాంపియను నేషనల్ ఛాంపియన్ అన్నా కూడా మాకు అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో పోటీ పడలేరు మా పార్టీ కూడా పోటీ పడలేదు ప్రజలకు సంబంధించిన దీనికి సంబంధించి ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని దాటుకుని అయితే అతను పోలేడు పోగలిగిన శక్తి లేదు మరి ఎందుకు దీంట్లో పోటీలో అంటే పోటీలో దిగాం కాబట్టి ప్రయత్నం చేశాం ఎవరన్నా ఏదన్నా అలాంటి అవకాశాలు ఉన్నాయంటే అందరినీ పిలిచి మాట్లాడాం మా వైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం దీన్ని దాటుకుని పోవడం అంటే కేవలం డబ్బు పని చేసినప్పుడు దాని మీద మేము సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయనే ఇవ్వాల్సి ఉంటుందని నేను భావిస్తున్నాను ముందు తెలియలేదు కానీ ఎవరన్నా ఇప్పుడు మీ మీడియాలో కానీ వీటిలో కానీ వచ్చి ఫలానా రామకృష్ణ రెడ్డి అసంతృప్తిగా ఉన్నాయంటే ఏ అబ్బాయి ఏం ప్రాబ్లం అని అడిగింటాం అలా అడిగినప్పుడు అన్ని ఎవరిపడి బాగానే ఉన్నది ఎవరికన్నా అలాంటి ఇవి ఉంటే అవి తొలగించినాం దిస్ ఈజ్ నాట్ ది టైం అని వాళ్ళు రియలైజ్ అయ్యారనుకున్నాం అంతా బాగానే ఉంది బట్ జరిగిన దాంట్లో వచ్చేసరికి దీనికంటే బలమైన రీజన్ ఏం బలమైన రీజన్ ఉంటుంది ఏం బలమైన రీజన్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒంటిగా పోటీ చేసి 175 స్థానాల్లో పోటీ చేసి గెలవగలరనే బేస్ క్రియేట్ అయిందా ఏ నమ్మకం ఆయన క్రియేట్ చేయగలిగారని వీళ్ళు అటువైపు ప్రలోభ పడి ఉంటారంటే డబ్బులు తప్ప వేరే కనపడట్లేదు శుభం చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా ఆయన పార్టీ 23 మించి ఏ స్థానాలు రావు మంచిదే మాకు మంచిదే కదా అసెంబ్లీలో ఆయనకు 175 ఇప్పుడు 23 దాటమని ఆయన ఒప్పుకుంటున్నారు సో 23 వాళ్ళకి అదే ఆయన అచ్చి వచ్చిన ఫిగర్ అదే కరెక్ట్ అనుకుంటే తప్పకుండా మాది ప్రజలు డైరెక్ట్ మొత్తం అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దేశంలో లేని రకంగా తీసుకొచ్చిన సంస్కరణల వల్ల అయితే మీ పేద ప్రజలు అట్టడుగు వర్గాలు అన్ని వర్గాలకు సంబంధించి చేస్తున్న సేవలైతే అందించిన ఫలాలైతే దాని ఫలితాలు ఇప్పటికే అందిస్తే ఎన్నికల్లో కనపడుతున్న నేపథ్యంలో వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ దానికి దీనికి అసలు సంబంధం లేని వ్యవహారం ఇప్పుడు జరిగిన దానికి కాబట్టి దీన్ని చూసి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ అయితే నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇదే చూసి దీని నుంచి అక్కడికి జంప్ చేసి మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు చూసి మళ్ళీ అనాలనుకుంటే అంటూ ఉంటే ఒక్కటే ప్రశ్న 175 ఎందుకు పోటీ చేయలేకున్నాను ఏ పార్టీ అయినా ఇదిగో నేను ఇది నా క్యారెక్టర్ ఇది నా విధానాలు ఇవి నా మేనిఫెస్టో ఇది అయిపోతుందా 10 మందిని కలుపుకొని మేమందరం కలిసి అధికారం కోసం మాకు ఓట్లు వేయండి అని అడగగలిగడం కరెక్టా ఎవరైనా ఫస్ట్దే కరెక్ట్ అంటారు అంటే ఒకరు మేము ప్రజలకు ఇచ్చేస్తామంటే ప్రజలు కన్ఫ్యూజన్ ఉండదు కాబట్టి తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు ఎస్ మేము పోటీ చేస్తాం అని అంటే ఒకటి పెడతాడో అది పక్కకు వదిలేయండి ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ ఈ గెలుపు ఇస్తే సంతోషం వి వెల్కమ్ ఇట్ నిజంగా మంచిది కూడా అలా కాకుండా ఇది చూసి నేను మొన్ననే అన్నాను గ్రాడ్యుయేట్ చూసి ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో ఎట్లున్నారు దిగిపోవాలి అని ఈయన ఏదో ప్రమాణ స్వీకారంగా కూడా పిలవాలన్నట్టు ఎక్స్పెక్ట్ చేయడం ఎట్లుందో భ్రమలో పగటికెళ్ళాలంటున్నాడు ఇంక ఇది మరీ అని ఎమ్మెల్యేల నుంచి తీసుకున్నది అందులో మేము క్లియర్గా చెప్తున్నాం ఏ బేసిస్ మీద మాకు తగ్గడము 23 వాళ్ళకి ఎట్లు వచ్చాయి లేని నంబరు అంటే మా ఒరిజినల్ 23 కదా అనొచ్చు మరి వీళ్ళంతా నలుగురు మీ దగ్గర నుంచి బయటకు వచ్చిన మీతో లేరు మీకు తెలుసు వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు మిమ్మల్ని తిడుతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నామని వాళ్ళు ప్రకటిస్తున్నారు మరి అలాంటప్పుడు వాళ్ళ వేట లెక్కలేకేసుకున్నావు 19తో 22 ఓట్లు ఎట్లా తెచ్చుకుందాం అనుకున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ప్రలోభ పెట్టాలనుకున్నావు నువ్వు అప్పుడు 23 మందిని ఎట్లా తీసుకున్నావు మా దగ్గర నుంచి నీకు తెలిసిన రాజకీయం అది
ఆ విద్యలో మేము పోటీ పడలేమని ముందు చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఇది రాజకీయ పార్టీ ఉద్యోగం కాదు పీకేయడానికి. ఏదో మీలాగా ఎవరైనా ఉద్యోగులు అయితే తప్పు జరిగింది అనేది ప్రూవ్ చేసి చేయడం. దీనికి విప్పు చెల్లదు, ఉంటే బానే ఉండేది, విప్పు లేదు. మేము వాళ్ళు గమనించిన అది ఇంటర్నల్ మ్యాటర్, దాని అప్రాప్రియేట్ ఇది, అప్రాప్రియేట్ టైమ్ లో అప్రాప్రియేట్ డెసిషన్. ప్రలోభాలు పెట్టారు, అవన్నీ కూడా రేపటి నుంచి చెబుతామని కేశవ్ గారు ముందు మాట్లాడారు. టీడీపీ సభ్యులను కూడా ప్రలోభాలు పెట్టారు, ఆశ చూపించారు వాళ్ళకు కూడా. రేపటి నుంచి మేము గట్టిగా నిలబడ్డారు మా ఎమ్మెల్యేలు అని కేశవ్ గారు. ఆయనకాయన అనుకుంటే అసలు ఇప్పుడు తనకు బలం లేకుండా దిగిన వాళ్ళు ప్రలోభ పెట్టింటారా? మా బలం మాకుండి నేను అందులో ఇతన్ని తీసేసి ఇద్దరు శాసనసభ్యులను లెక్కలేక వేసుకోకుండా కూడా మాకు బలం ఉన్నప్పుడు మేము పెట్టాల్సిన అవసరం ఉంటుందా? అని జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ చూస్తే ఆ రోజు 23 మంది పోతున్నప్పుడు మంచి శుభం వెళ్ళమనే చెప్పాడు. అల్టిమేట్ గా ప్రజలు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు, ఫ్రెష్ క్యాండిడేట్లు వస్తారని. ఈ రోజు కూడా అదే అంటాం, ఉన్న వాళ్ళకి గౌరవం ఉంటుంది, కుటుంబ సభ్యుల్లాగా చూస్తాం, వాళ్ళ వాళ్ళ ఆశలతోనో వాళ్ళ ఎవరైనా ప్రభావం అయితే అది కూడా మంచిదే. అసలు డెమోక్రసీ అసంతృప్తి ఎక్కడుంది? దాన్ని లేకుండా చేసుకునేందుకు ఏం చేయకపోతున్నారు? ఇది అసంతృప్తి తృప్తి ఏముంది? పొలిటికల్ పార్టీ ఇది వాలంటరీ ఆర్గనైజేషన్. వాలంటరీ ఆర్గనైజేషన్ లో ఇష్టమైన వాళ్ళు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా ఇక్కడ ఏదో ఆశించి వేరే రావాలి అది రాలేదనుకున్న వాళ్ళు పక్క చూపులు చూస్తుండొచ్చు. మాకు ఇక్కడ స్థానం లేదనుకుని ఎలాంటి ఆశలు నెరవేరవు. తెలుగుదేశం పార్టీలో లాగా ఇక దోచుకోవడానికి కుదరదు, దాచుకోవడానికి కుదరదు, ఇంకో చేయడానికి కుదరదు అనుకునే వాళ్ళు అవకాశం కోసం చూస్తున్నారు. లేదు, ఎందుకు చెప్తామ్మా? అది ఇంటర్నల్, పూర్తిగా ఇంటర్నల్. ఇది ఎందుకు చెప్పాలి? దానికి తగిన చర్యలు తగిన టైంలో తగిన రకంగా ఉంటాయి, అంత తప్ప. జిల్లాలు చెప్పండి సార్, ఏ జిల్లా నుంచి? ఎందుకు అవసరం? ఏదైనా ఎగ్జామ్ చాలా మంది అట్లాంటి వాళ్ళదే కాదు, చాలా మంది వచ్చేసి కొన్ని వాళ్ళ సమస్యలు చెప్తే అట్లా మాట్లాడతారు, ఇప్పుడు అట్లా మాట్లాడారు. ప్రత్యేకమైన ఇదైతే ఎవరితో డీల్ చేయలే, అది చేయడం కరెక్ట్ కాదనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అంటే ఇది వచ్చింది, అవసరం వచ్చింది కాబట్టి ఏదో లంచం ఇచ్చినట్టు మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం కాబట్టి ఓటు వేయండి అని అడగడం అది కరెక్ట్ విధానం కాదు. కాబట్టి ఆయన ఆ పని చేయరు. జనరల్ గా ఎవరన్నా వచ్చి పలానా వాళ్ళు మీరే వచ్చి పలానా వ్యక్తి ఇదిగా ఉన్నట్టున్నారు సార్ అంటే అవును అబ్బాయి ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాము. లేదు మా ఆ రోజు హర్ట్ అయ్యామంటే ఎందుకు హర్ట్ అవుతాం కాబట్టి ఆయన అభిమానం నీ మీద ఉందా లేదో చూసుకో, ఆయన మీద ఆయన అభిమానం ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటివి పట్టించుకుంటాం, మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ లేదా పార్టీ? అదేం లేదు, నాకు ఏదో కిందలే వెళ్ళాల్సిన తృప్తి వచ్చి వాడు ఓదారుస్తాము ఇచ్చేస్తాం. అంతకు మించి పెద్ద పోగలిగింది లేదు. ఆ కాన్ఫిడెన్స్ వాట్ ఎవర్ ది కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగింది ప్రయత్నం చేస్తాను. ఆమె ఎందుకు ఇప్పుడు ఆమె పేరు ఎందుకు తీసుకొస్తున్నారు? మాట్లాడిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ మాట్లాడిన వాళ్ళలో చాలా మంది ఉన్న వాళ్ళందరినీ అనుమానిస్తామని మేము చెప్పట్లా. మా పాయింట్ ఒకటి, మేము ఐడెంటిఫై చేయగలిగిన మెకానిజం కానీ దానికి అవసరమైన సీక్వెన్స్ పెట్టడం కానీ చేశాము, అది సక్సెస్ఫుల్ గా దాన్ని బట్టి తెలిసింది ఎవరెవరు వేశారనేది వేయలేదు తెలిసింది. తెలిసిన తర్వాత దానికి సంబంధించినంత వరకు ఎప్పుడు అప్రాప్రియేట్ టైంలో అప్రాప్రియేట్ డెసిషన్ ఉంటుంది.